లేదు సాక్షి గణపతి. వీరభద్రుని దర్శనమైన తర్వాత శ్రీశైలంలోనికి ప్రవేశించబోయే ముందు కనిపించే మహాదేవం సాక్షి గణపతి. ఇక్కడికి ఫలాని వాడు వచ్చాడు, ఫలాని ఆమె వచ్చింది, ఫలాని వారి కుటుంబం వచ్చారు ఇక్కడికి అని సాక్ష్యాన్ని చెప్పేటటువంటి వాడు, ఈ విషయాన్ని పరమేశ్వరునికి తెలియచేసేవాడు సాక్షి గణపతి అని అంటారు లోకంలో మామూలుగా. కానీ అర్థం మాత్రం అది కాదు. ఏ ప్రతి వ్యక్తి, స్త్రీ కానీ పురుషుడు కానీ బాలుడు కానీ మరెవరైనా కానీ, తనకుండేటటువంటి త్వక్, చక్షు, శ్రోత్ర, జీవాఘ్రాణాలు అంటే శరీరం, చక్షు అంటే కళ్ళు, శ్రోత్రు అంటే చెవులు, జిహ అంటే నాలుక, ఘ్రాణం అంటే ముక్కు అనే పంచ జ్ఞాన ఇంద్రియ గణంతో ఎవరిక్కడికి వచ్చారో ఆ ఐదు గణాలలోనూ శంకరునికి సంబంధించిన తత్వాన్ని నింపుకోవలసిందిగా తెలియచేసేటటువంటి అమోఘమైన రూపం ఈయన. అంచేతనే ఖచ్చితంగా ఈయన ఎదురుగా సాక్ష్యాన్ని మనం తెలియజేస్తూ నేను శంకరునికి త్వట్టు శరీరంతో ప్రదక్షిణం చేస్తానని, చక్షు కళ్ళతో ఆయన్ని సంపూర్ణంగా వేరు ఆలోచన లేకుండా దర్శనాన్ని చేస్తానని, శ్రోత్రు శివనామాన్ని మాత్రమే వింటానని, జిహ్వా ఈ నాలుగుతో శివనామాన్నే ఉచ్చరిస్తానని, ఘ్రాణ ప్రాణాయామ విధానంతో యోగ సాధనని ఇదే శ్రీశైల క్షేత్రంలో చేస్తానని సాక్ష్యాన్ని మనం చెప్తే దాన్ని సాక్షి రూపంగా నమోదు చేసేటటువంటి గణపతి సాక్షి గణపతి అని శ్రీశైల ఖండం మనకి తెలియజేస్తుంది. మరో విశేషం కూడా చెప్తుంది, ఏ భూత ప్రేత పిశాచ ఉన్మత్త గణాలైతే శంకరుడికి ఉంటాయో అటువంటి ఆ గణాలన్నిటికీ కూడా పతి ఈయన, సాక్షి గణం అంటారు. ఆ సాక్షి గణమైనటువంటి శంకరుని వెంట వచ్చే ఇందరికీ కూడా ఈయన పతి కాబట్టి ఎవరికైనా భూతదోషం, ప్రేతదోషం, పిశాచ దోషం, ఉన్మత్త దోషం కానీ ఉన్నట్లయితే వాటిని సమూలంగా తొలగించగలిగిన శక్తిమంతుడు ఈయన అనేది దీనిలోని అంతరార్థమని పెద్దలు తెలియజేసే మాట. ఈ ఒక్క జాగకు మల్లమ్మ గారి కన్నీళ్ళు లేకపోతే మల్లమ్మ గారి ఆనంద బాష్పాలు అని పిలుస్తారు. మల్లమ్మ మల్లికార్జునస్వామి భక్తురాలు, రెడ్డి కులస్తురాలు, కొండవీటి రాజవంశస్థురాలు, సాక్షాత్ పార్వతీ స్వరూపురాలే. తల్లిదండ్రుల పేరు గౌరమ్మ నాగిరెడ్డిని. ఆ రెడ్డి దంపతులకు చాలా ఏళ్ళ వరకు పిల్లలు ఉండరు. ఇంటి దేవుడు మల్లికార్జునస్వామిని కొలిచిన తర్వాత ఆయన ఆశీర్వాదంతోనే ఆమె పుట్టింటది కాబట్టి మల్లమ్మ అని పేరు పెట్టింటారు. మల్లమ్మ గారి జీవితంలో ఒక విశేష ఘటన జరుగుతుంది. ఏమంటే పుట్టినారబ్బే పుట్టింట్లో ఉన్నా, పెళ్ళైనక భర్త ఇంట్లో ఉన్నా, మల్లికార్జున స్వామి రోజు ఏదో ఒక రూపంలో ఆమె చేత నుంచి భిక్షం స్వీకరిస్తుంటాడో అదొక అనువాయిత ఏంటది మల్లమ్మ గారి జీవితంలో. ఒక సందర్భంలో ఆ రెడ్డి కులానికి శాపం ఇచ్చాక నిలబడతాడు మల్లికార్జున స్వామి. జంగమ వేషపులు మల్లమ్మ గారింటికి భిక్షాన్ని పుట్టిన మల్లికార్జునస్వామికి మల్లకార్జున స్వామికి ఒక అక్రమ సంబంధాన్ని కల్పిస్తారు. ఈమె ఒక ఉన్నతిని సహించలేక ఈమె బంధువులు. అంతేకాకుండా జంగమ వేషంలో ఉన్నట్టు మల్లికార్జున స్వామిని హింసిస్తారు కూడా. అప్పుడు అతను కోపం వచ్చి శాపం ఇచ్చానికి పడితే మల్లమ్మ పరిగెత్తుకుంటూ వచ్చి చెప్తుంది, నీ లోకజ్ఞాన అజ్ఞాన స్వామిలో నువ్వెవరైనా తెలియదు, నీ మహాత్మ్యం తెలియదు, క్షమించు, ఏం శాంతి దెబ్బలు తగిన మల్లికార్జున స్వామిలు అంటే స్వయంగా ఆ స్వామి మైభారమే తగ్గిపోయినాడు. అటువంటి ఒక మహాసాధ్వి సాక్షాత్ పార్వతీ స్వరూపురాలే ఆ మల్లమ్మ. ఎప్పుడు అక్రమ సంబంధాన్ని అంటగడతారో ఆమెను ఇంటి నుంచి గెంటేయకుండా తమదే సామ్రాజ్యంలో ఉన్నటువంటి ఈ శ్రీశైల క్షేత్రం, ఈ జాగా దీనికి మల్లమ్మ గారి దడ్డి, మల్లమ్మ గారి హట్టి కూడా అంటారు. కోట ఆకారంలో ఇక్కడ ఒక ఆవుల దడ్డి నిర్మాణం చేసి ఒక వనవాసం రూపంలో తెచ్చిపెడతారు. ఆమె ఆవుల కాసేయడానికి, శ్రీదానికి దంచేదానికి, పలాన్ పనిచేయడానికి. ఆ మల్లికార్జున స్వామి ఒక ఆశ్రమం పుట్టిన ఆయన బిడ్డగా, ఆయన భక్తురాలుగా, ఒక రాజవంశ స్త్రీగా, ప్రపంచంలో ఏ స్త్రీ అని ఒక చెడు అప్పనిందనాన్ని మోసుకుంటూ ఈ కారణంలో వచ్చి ఉండేది కాకుండా ఇప్పుడు జనం అంటారు మల్లమ్మ గారికి బాధ పెట్టినారు, కష్టపెట్టినారు, కష్టానికి ఏడ్చింది అని కాదు. ఆ మల్లికార్జున స్వామి పెట్టిన అగ్ని పరీక్షలు, ఆ అన్ని అగ్ని పరీక్షలు నెగ్గుకొని వచ్చినాక స్వామి ఆమె గారి ముందర ప్రత్యక్షమే ఆమెను ఆశీర్వదించి అడుగుతాడు, ఏమన్నా ఆశీర్వాదం పుట్టిన బిడ్డగా, నా భక్తురాలుగా, ఒక రాజవంశ స్త్రీగా, ప్రపంచంలో ఏ స్త్రీ అని ఒక చెడు అప్పనిందని మోసుకుంటూ ఈ కారణంలో వచ్చి ఉండదు కాకుండా నేను పెట్టిన అన్ని అగ్ని పరీక్షలు నెగ్గుకొని వచ్చినావు కదా, ఏమి వరము కావాలి కోరుకుంటే, అప్పుడు మల్లమ్మ అంటే స్వామి శ్రీశైలానికి నిన్ను నమ్ముకొని వచ్చే భక్తులు, దాంట్లో పాదయాత్ర కాలిబాటతో వచ్చే భక్తులకు ఒకడు ఏ తేడా ఉండకూడదు, ఆడ మగ ఉన్నవాడు లేనివాడు, జ్ఞాని అజ్ఞాని,
ఏ తేడా లేకుండా 24 గంటలు వాళ్ళకి దర్శనమిస్తూ వాళ్ళ కష్టాన్ని పరిహరిస్తూ ఆశీర్వస్తుండే మల్లికార్జున స్వామి తత్వాస్తుని వరమిస్తారు. దాని ఫలితం ఈరోజు శ్రీశైలం ఏమైందంటే ఈ శివరాత్రి మరియు ఉగాది మొదలైన సందర్భంలో 90% మంది శ్రీశైలం పాదయాత్ర చేసుకుంటూ వస్తారు. అప్పుడు స్నానం మంజుకార స్వామి గుడి 24 గంటలు తెరిసే ఉంటుంది. అప్పుడు స్నానం ఒక పక్కన వదిలేసండి, కనీసం కాలు కూడా కడుక్కోకుండా పోయి ఆ లింగాన్ని ముట్టి దర్శించుకునే ఒక పద్ధతి ఉంది, దానికి ధూళి దర్శనం అంటారు. అది వచ్చిందే మల్లమ్మ గారి నుంచి. కాబట్టి మీరు దేవస్థానం ఎంట్రన్స్ కావగానే చిన్నగా నీళ్ళు వదులుతుంటారు, కనీసం పాదాలైనా అద్దుకొని పోవాలి లోపలికి. అది వచ్చిందే మల్లమ్మ గారి నుంచి. మళ్ళీ అడుగుతాడు, ఏమ్మా నీకు ఇన్ని అగ్ని పరీక్షలు పెట్టినా కదా, మరి నీకోసం ఏం అడగలేదు, ఏం కావాలి అడుగంటే, అప్పుడు మల్లమ్మటి స్వామి వెనక ఒక సందర్భంలో మా కులానికి శాపం ఇస్తాను, ఇవ్వలేదు, ఉత్తి స్థానం ఫలితం రాజవంశులు పోయి మా అడిగే స్థితికి వచ్చారు. కాబట్టి ఈరోజు నీ వరమిస్తానికి ఒక ఆమె కొద్దు, సమస్తంగా మా రెడ్డి కులానికి రెడ్డి గారిని బంగారు కడ్డీ చేయగానే రెడ్డి గారి పేరు కొద్దు. అటువంటి వరం అంటే స్వామి తత్వాస్వని వరమిస్తాడో 2 వరాలు ఇచ్చిన తర్వాత మల్లమ్మ గారి కంటి నుంచి దిగిన ఆనంద బాష్పాలే ఈరోజు మల్లమ్మ కన్నీరుగా పిలువబడుతున్నది. అది సంవత్సరం 365 రోజులు రోజు 24 గంటలు ఒకే విధంగా వస్తుంటుంది. కాబట్టి ఒక విధంగా దానికి జీవ జలం అని కూడా చెప్పొచ్చు. తాత్పర్యం అంటే అదే జలాన్ని ప్రతి ఒక్క భక్తునికి ఇలా తీర్థంగా సమ శ్రీశైల మహాక్షేత్రంలో పాతాళగంగ వద్ద ఉన్నాం. శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే, ఆగ్నేయ ప్రదేశే, వాయవ్య ప్రదేశే అని ఇలా శ్రీశైలాన్ని నాభిస్థానంగా లెక్కించి ఎక్కడ ఎక్కడ మనం ఉన్నామో ఆ విశేషాలన్నింటినీ మనం ఉన్నటువంటి చోటుకి తెలియచేసుకుంటూ ఉంటాం. ఎలా అయితే వ్యక్తికి నాభి బొడ్డు అనేది సంపూర్ణమైనటువంటి శరీరానికి మధ్య భాగం అవుతుందో, అలా శ్రీశైలం కూడా ప్రపంచానికి అంతటికీ మధ్యభాగం. కాబట్టి ఆ మధ్యభాగం నుండి అన్ని సరిహద్దులని లెక్క వేసుకుంటూ ఈ ప్రదేశంలో, ఈ ప్రదేశంలో, ఈ భూభాగంలో, ఈ వైపున నేనున్నాను అని మనకి మనంగా నిర్ణయించుకుంటూ ఉంటాం. స్వర్గంలో ఉండే గంగ ఆకాశ గంగ, భూమిలో ప్రవహించే గంగ మర్త్య గంగ, అలాగే పాతాళంలో ప్రవహించే గంగ పాతాళ గంగ. ఇలా స్వర్గ, మర్త్య, పాతాళాల్లో 3 మార్గాల్లో ఇలా గంగ అనేది పెడుతుంది. కాబట్టి గంగకి త్రిపథ గ అని పేరు, అంటే 3 మార్గాలుగా ప్రయాణించేది అని అర్థం. అందుకే శివనామాన్ని ఏర్పాటు చేసేటటువంటి సందర్భంలో కూడా 3 రేఖలని తెల్లనైన వాటిని ఏర్పాటు చేస్తారు. గంగ స్వచ్ఛతకి నిదర్శనం కాబట్టి, గంగ తెల్లగా ఉంటుంది కాబట్టి, ప్రవహించే లక్షణం కలిగి ఉంటుంది కాబట్టి త్రిపథగా అనే ఏర్పాటు చేస్తారు. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా శివనామాన్ని పెట్టుకునే సందర్భంలో ఆ అడుగున గీయబడేటటువంటి రేఖ పాతాళ గంగా రేఖగా భావించాలి అని ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి సత్యం. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాళాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమః. శ్రీశైల మహాక్షేత్రంలో పాతాళగంగ లోనికి రోప్వే ద్వారా వెళ్తున్నాం. ఆధునికమైనటువంటి ఈ టెక్నాలజీని ఆధ్యాత్మిక అభివృద్ధి కోసం వినియోగించడం నిజంగా చెప్పుకోదగ్గటువంటి అంశం. భారతీయ సంస్కృతి సంప్రదాయాలు పెరగాలి అని అంటే విజ్ఞాన శాస్త్రం కేవలం విజ్ఞాన శాస్త్ర అభివృద్ధికే కాకుండా సంస్కృతి సంప్రదాయ పరిరక్షణకి భాగంగా ఉంచడం చెప్పుకోదగ్గటువంటి అంశం. పాతాళగంగలోనికి దిగాలంటే కనీసం 900 మెట్లు ఉంటాయి. దిగేటప్పుడు సుఖంగానే ఉంటుంది, కానీ ఆ పైకి వచ్చేటప్పుడు నిజంగా పరమేశ్వరుడు కనిపిస్తాడు. అంచేత పిల్లలందరూ కూడా పాతాళగంగ దర్శనాన్ని చేసుకోవడానికి, అక్కడి జలాన్ని తల మీద చల్లుకుని పుణ్య స్నానాన్ని ఆచరించిన భావాన్ని పొందడానికి ఈ విధమైన ఏర్పాటు నిజంగా చెప్పుకోదగ్గది, ఆనందించదగింది. పుణ్యనది స్నానాన్ని చేయడం కోసమని
వెళ్ళవలసినటువంటి మార్గం ఇదే. ఈ మార్గంలో మనం ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్నాం. ఇక్కడి నుంచి పాతాళ గంగలోనికి వెళ్ళి స్నానాన్ని చేసి ఆ పవిత్రమైన గంగలో స్నానాన్ని చేసిన పుణ్యాన్ని మనం పొందగలుగుతాం. ఓం భూర్భువస్వః ఓం దత్తదుర్వరేణ్యం భగవో దేవస్య ధీమహి ధియో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్వః ఓం దత్తదుర్వరేణ్యం భగవో దేవస్య ధీమహి ధియో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్వః ఓం దత్తదుర్వరేణ్యం భగవో దేవస్య ధీమహి ధియో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్వః ఓం దత్తదుర్వరేణ్యం భగవో దేవస్య ధీమహి ధియో నః ప్రచోదయాత్. ఓమాపో జ్యోతిర్ సోమృతం బ్రహ్మ భూర్భువస్వరు. ఈ లోకం అంతా ప్రశాంతంగా ఉండాలని, నిరుపద్రవంగా అంటే ఏ విధమైన ఉపద్రవాలు లేకుండా ఉండాలని, రాజులందరూ నిర్భయంగా పరిపాలించాలని, నేరాలు పూర్తిగా అదుపులో ఉండి నేరగాళ్ళు నేరగట్టెలు ఉండకూడదని, ఆ పరమేశ్వరునికి ప్రీతిపాత్రమైనటువంటి హరిద్రాజలంతో అంటే పసుపు కలిపినటువంటి నీళ్లతో కృష్ణవేణి మాతకి నమస్కరిస్తూ, శ్రీశైల మల్లికార్జున భ్రమరాంబాదేవి పాదపద్మాలకి నమస్కరిస్తూ, తల్లి సుఖంగా ఉంచు మా ఈ ప్రపంచాన్ని, ప్రపంచంలో ఉన్న సర్వ ప్రాణుల్ని పరమేశ్వర పరమేశ్వరి అర్పణ. పసుపుని నీళ్లలో కలపడం అనేది వాతావరణంలో ఉండే జలాన్ని కలుషితం చేయడం కానీ కాదు, పసుపులో ఉండేటటువంటి కొన్ని ఔషధి గుణాలు ఈ నీటికి సంక్రమించి నీళ్లలో ఉండేటటువంటి దోషకారకమైనటువంటి క్రిములు నశింపచేస్తాయి. కాబట్టి పసుపుని కలపడం అనేది, జలంలో కలిపి ఆ పసుపు నీటిని కలపడం అనేది ఔషధి ప్రక్రియలో భాగమే తప్ప ఈ వాతావరణంలో ఉండే జలాన్ని కలుషితం చేయడం మాత్రం కాదు అని గమనించాలి. ఇది ఆయుర్వేద శాస్త్రజ్ఞులు చెప్పినటువంటి రహస్యం. కాలే వర్షతు పర్జన్య పృథివీ సస్య శాలిని. సకాలంలో ఆకాశగంగ ద్వారా వర్షాలు అమోఘంగా కురిసి భూమి మొత్తం అంతా పంటలతో నిండి ఆ పరమేశ్వరుని సంతానమైన మేమందరం అంటే 84 లక్షల జీవరాశులు కూడా సుఖంగా భోజనాన్ని చేయగలిగే అదృష్టాన్ని, దాంతోపాటు పాడి పంటలు, దాంతోపాటు సుఖశాంతులు కూడా మాకు లభించాలని, పసుపులో ఏ కుంకుమరాతిని కలిపితే కుంకుమవుతుందో పరమేశ్వరికి బాగా ఇష్టమైనటువంటి కుంకుమ కలిపినటువంటి జలంతో అమ్మవారికి స్వయంగా సమర్పిస్తున్నాను. అమ్మవారు కుసుమప్రియ కాబట్టి కృష్ణవేణి తల్లికి ప్రేక్షకులందరి తరఫున పుష్ప పూజని సమర్పిద్దాం. కృష్ణవేణి నమః, భాగీరథ్యై నమః, పుష్పప్రియాయై నమః, ప్రవాహస్వరూపిణ్యై నమః, శంకరప్రియాయై నమః, ఆకాశగంగాస్వరూపిణ్యై నమః, శ్రీయై నమః, పరమేశ్వర్యై నమః, కుసుమప్రియాయై నమః, కదంబకానయై నమః, కదంబవాసిదే నమః, మహాక్షేత్రే నమః, శివాయై నమః, శివప్రదాయై నమః, శివాయై నమః, మనస్వినియై నమః, మానవత్యై నమః, శ్రీవాయై నమః, శ్రీహోత్రాయ నమః, మహారాజ్యై నమః, కుసుమప్రియాయై నమః, సర్వగంధీయై నమః, పుష్పగంధీయై నమః, కుటుంబ పరిరక్షకాయై నమః. శంకరునికి ఆర్ద్రాక్షతలు అంటే తడిపినటువంటి బియ్యం చాలా చాలా ఇష్టమైనటువంటి, అటువంటి ఆర్ద్రాక్షతలని కృష్ణవేణిలో స్వయంగా కలుపుతూ జలచరాలకి ఆహారంగా ఉండేందుకు, పరమేశ్వరునికి ఈ ఆర్ద్రాక్షతలు ప్రియంకరమైనటువంటివి కాబట్టి ఆయన అనుగ్రహ ఆశీస్సుల్ని పొందేందుకు ఈ తడిసినటువంటి బియ్యాన్ని సమర్పిద్దాం.
మనం ఇప్పుడు పాతాళ గంగా మధ్యప్రదేశ్లో ఉన్నాం. అమోఘమైనటువంటి లోతున్నటువంటి ప్రదేశం ఇది. ఏ శంకరుడు గంగమ్మ ఆకాశం నుండి వస్తూ ఉంటే ఆ అమోఘమైనటువంటి బరువుకి ప్రవాహానికి తన యొక్క శిరోభాగాన్ని అలా పైకెత్తి గంగమ్మ పడేలా చేసి గంగమ్మ యొక్క అమోఘమైన వేగానికి ఒక్కొక్క జడ చొప్పున పెంచుతూ పెద్ద కటాహం గిన్నెలా చేసి గంగమ్మని బంధించాడు. బంధించి క్రమంగా విడిచి అలా నెలకొచ్చేలా చేశాడు. ఆ వచ్చినటువంటి గంగే పాతాళంలో ప్రవహించి పాతాళ గంగగా అయ్యింది. మనందరం దేవతార్చన కలిగిన వాళ్ళం అయినట్టయితే దేవతార్చనలో ఉండేటటువంటి నిర్మాల్యాన్ని ఈ పాతాళ గంగలో సమర్పించడం అనేది ఆచారం. మన దగ్గర ఉండేటటువంటి దేవతార్చనలోని నిర్మాల్యం సృజ్య నిర్మాల్యాన్ని దాంట్లో విడవడం అనేది పెద్దలు చెప్తూ ఉండేటటువంటి మార్గం. అంచేత ఆ విధంగా నిర్మాల్యాన్ని ఇంత దూరం వచ్చిన అవకాశం మనకి లభించింది కాబట్టి అలా చేయడానికి ప్రయత్నిద్దాం. పూర్వ నిర్మాల్యం విసృజ్య నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాళాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమః. శివ పంచాయతంలో అతి ముఖ్యమైనటువంటిది స్ఫటికలింగం. ఇది స్ఫటికలింగంతో చేయబడ్డటువంటి దేవతార్చన కాబట్టి ఈ స్ఫటికలింగాన్ని చక్కగా ఇంత దూరం వచ్చాం కాబట్టి శ్రీశైల మహాక్షేత్రంలో పాతాళ గంగలో అలా ఒకసారి ఉంచి ఆ శివలింగానికి అమోఘమైన పావిత్ర్యాన్ని ప్రసాదించుకుందాం. ఈశాన్యంలో సూర్యుడు ఉంటాడు కాబట్టి ఆ సూర్యుడిని స్వయంగా ఇక్కడ పాతాళ గంగలో చాలా శ్రద్ధాభక్తులతో ఒకసారి పాతాళ గంగలో పవిత్రీకరించుదాం. నైరుతిలో వినాయకుడు ఉంటాడు శివ పంచాయతనలో. అంచేత వినాయకునికి సంబంధించిన మూర్తిని ఇదే పాతాళ గంగలో పవిత్రీకరించుకుందాం. శివ పంచాయతనలో ఈశాన్యంలో మహావిష్ణువు ఉంటాడు కాబట్టి మహావిష్ణు ప్రతిమని పాతాళ గంగలో పుష్కరాల సందర్భంగా ఇంత దూరం రాగలిగినటువంటి కారణంగా చక్కగా ఈ విధంగా పాతాళ గంగలో పరిశుభ్రం చేద్దాం. వాయవ్యంలో అంబిక ఉంటుంది, మేరు రూపంలో ఇక్కడ కనిపిస్తుంది. ఈ తల్లిని కూడా పాతాళ గంగలో పుష్కరాల సందర్భంగా ఇక్కడికి రాగలిగాం కాబట్టి పరమ ఆనందకరంగా అమోఘమైన శక్తిని ప్రసాదించవలసిందిగా కోరుతూ ఒక్కసారి పాతాళ గంగని స్పృశింపచేద్దాం. శివునికి ఎంతో ఇష్టమైనది, ప్రపంచానికి నాభిస్థానం వంటిది అయినటువంటి మహా పుణ్యక్షేత్రానికి శ్రీశైలానికి వచ్చాం కాబట్టి రాగలిగిన అదృష్టాన్ని ఈ కృష్ణా పుష్కర కాలంలో ఇచ్చినటువంటి పరమేశ్వరునికి కృతజ్ఞతాపూర్వకంగా తన నలుగురి పరివారంతోనూ ఉన్నటువంటి మహాద్భుతమైన ఈ ప్రాణపట్టానికి అలాగే నాగ ఆభరణంతో ఉన్నటువంటి శివుని సింహాసనం లాంటి దానికి తప్పక ఒకసారి పాతాళ గంగలో పావిత్ర్యాన్ని కలిగించేందుకు మనని అనుగ్రహించేందుకు ఒకసారి ఈ శివలింగమూర్తిని కూడా అంటే శివుని యొక్క ప్రాణపట్టంతో నాగాభరణం ఉన్నటువంటి మూర్తిని కూడా ఒకసారి అమోఘంగా అభిషేకిద్దాం. ఇప్పుడు శివ పంచాయతనాన్ని సంపూర్ణంగా పాతాళ గంగలో అలా స్నానాన్ని చేయించినటువంటి పుణ్యాన్ని మనం సంపాదించుకోగలిగాం. ఆలయంలోనికి వెళ్ళిన తర్వాత పంచాయతనానికి అర్చన తర్వాత చేసుకుందాం. ఇప్పుడు స్నానఘట్టాన్ని ముగించుకున్నాం. పాతాళ గంగలో మనం చేయబోయేటటువంటి దేవతార్చనకి సంబంధించిన ఈశాన్యంలో ఉండే శ్రీ మహావిష్ణువుకి, ఆగ్నేయంలో ఉండే సూర్యభగవానునికి, నైరుతిలో ఉండే గణపతికి, వాయువ్యంలో ఉండే అమ్మవారికి అభిషేకాన్ని అంటే జలంలో ముంచడాన్ని చేశాక ఏ మహానుభావుడైన శంకరునికి సంబంధించిన ప్రాణపట్టం నాగాభరణం ఉందో దాన్ని పవిత్రీకరించిన తర్వాత స్ఫటికలింగాన్ని దానిలో ఏర్పాటు చేస్తున్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆలయంలో చేయవలసినటువంటి దేవతార్చనని సంపూర్ణంగా ముగిద్దాం.
శంకరుడు ప్రవేశించేటటువంటి జలాలు పుష్కర జలాలు. ప్రతి 12 సంవత్సరాలకి ఒకసారి పుష్కరుడు ఈ జలాల్లో ప్రవేశిస్తాడు. జలంలో ఉండే మహాద్భుత శక్తి స్నానం చేసినటువంటి సందర్భంగా ఎంత భక్తి విశ్వాసాలతో ఎవరు స్నానాన్ని చేస్తే ఆ స్నానం చేసిన వారికి వారి వారి భక్తి ప్రపత్తులకి అనుగుణంగా అంత మాత్రపు పరిమాణంలో పుణ్యం లభిస్తుంది అని శ్రీశైల ఖండంతో పాటు సకలమైనటువంటి శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. ఆ కారణంగా పుష్కర స్నానాలకి నిద్ర లేకుండా, అలాగే శరీర శ్రమ అనుకోకుండా, వ్యయ ప్రయాసలకి ఒచ్చుకోకుండా ఎందరూ భక్తజనం ఇదిగో ఈ ప్రాంతంలో కనిపిస్తున్నారో చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఆధ్యాత్మిక భావం తగ్గడం లేదు, తగ్గదు అనే విశ్వాసం దృఢంగా కలుగుతోంది. కేవలం పర్యటన దృష్టిలో వచ్చిన వారైనా సరే ఈ చుట్టూరా ఉండేటటువంటి చక్కనైన కొండల్ని, దాని మీద కనిపించే అమోఘమైనటువంటి వృక్ష సంపదని, వృక్ష సంపదలతో పాటు ఔషధీ గుణాలు ఉన్నటువంటి అనేకమైనటువంటి మూలికలు కలిగిన ఇతరమైనటువంటి వృక్షాలని చూస్తే ఆశ్చర్యం వేస్తుంది, ఆనందం కనిపిస్తుంది. అంతేకాదు ఇక్కడి నుంచి నేరుగా చూసినట్టయితే శ్రీశైల మల్లికార్జునుని యొక్క ఆలయం అద్భుతంగా రమణీయంగా కనువిందుగా కనిపిస్తూ మానసిక ఉత్సాహాన్ని కలగజేస్తుంది. మహానుభావ రప్పించావా, పై పుష్కరాలకు కూడా నన్ను రప్పించేటటువంటి అవకాశాన్ని కలిగించవయ్యా, కృతజ్ఞతాపూర్వకంగా శిరస్సు మొక్కి నమస్కరిస్తున్నాను అని అనిపించాలి, అని ప్రార్థించాలి అనే ఊహ తన్నుకొని లోపల నుండి యువతలకి వస్తుంది. అంత అద్భుతమైనటువంటి దర్శనం ఇక్కడ నుంచి మహాదేవుని యొక్క దర్శనం. మరో విశేషం ఏమంటే అనేకమైన వాతావరణ కాలుష్యాలతో ఉండేటటువంటి మనం సంవత్సరానికి ఒక్క పర్యాయమైన ఇలా పాతాళగంగ మధ్యభాగంలో కానీ అలా తిరగగలిగిన అవకాశానికి నొచ్చుకుంటే చక్కనైనటువంటి ప్రాణవాయువుని మనం పొందగలుగుతాం, ఆనందాన్ని మనం స్వీకరించగలుగుతాం, ఆరోగ్యాన్ని పరిరక్షించుకోగలుగుతాం కూడా.